కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ను కాకినాడలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కాకినాడ ఎంపీ వంగకీత విశ్వనాథ్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మెడ్క్వెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఫణి వర్మ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగాను, కాకినాడ ఎంపీ వంగగీత విశిష్ట అతిథిగాను, నగర మేయర్ సుంకర శివప్రసన్న, విద్యాసాగర్ దంపతులు, కొడా చైర్మన్ నాగరెడ్డి, చంద్రకళా దీప్తి కుమార్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు మెడ్క్వెస్ట్ యాజమాన్యం పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా తొలుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అతిథులు, మెడ్క్వెస్ట్ నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిటీ స్కాన్ రూమ్ ను ఎంపీ వంగగీత రిబ్బన్ కత్తిరించి ప్రారంభించగా ఎంఆర్ఐ స్కాన్ ను నగర మేయర్ సుంకర శివప్రసన్న రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. స్కానింగ్ రూమ్ ను కూడా చైర్మన్ రాగరెడ్డి చంద్రకళా దీప్తి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. డిజిటల్ ఎక్స్రేను కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. శాంపిల్ కలెక్షన్ రూమ్ ను కార్పొరేటర్లు జేడీ పవన్ కుమార్, రాగరెడ్డి అరుణ్ కుమార్లు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు కాకినాడ ఎంపీ వంగగీత, నగర వైద్యులు డాక్టర్ విష్ణుమూర్తి, మెడ్క్వెస్ట్ సీఈఓ సతీష్లు మాట్లాడుతూ కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీ రావు, సీతారాం నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కృష్ణరాజు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ రాజు, డాక్టర్ సతీ వెంకటరెడ్డి, డాక్టర్ సీతారామరాజు, వైసీపీ నాయకులు ఇనుకొండ పట్టాభిరామయ్య, కల్గావాసు, సెంటర్ హెడ్ రాజా, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, నగర వైద్యులు పాల్గొన్నారు. పూర్తి అబ్జర్వేషన్తో, కంప్యూటర్ ఎనాలిసిస్తో అందరికీ కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో, పేషెంట్స్ ఉన్నాయో, వాళ్ళు మళ్ళీ ఎక్కడ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే టెస్ట్ చేయించుకుని ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అనుకో అవకాశం రావటం జరిగింది. ఇది చాలా అవసరం, ఎందుకంటే ప్రజలందరూ కూడా కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ ఇంకా బాగా పెరిగింది, హెల్త్ పట్ల కాషియస్ అందరికీ కూడా పెరిగింది. అందరూ కూడా నార్మల్ టెస్టులు కూడా చేయించుకోవాలి. డోర్ టు డోర్ టెస్టులు కూడా చేయడానికి ఈ సంస్థ ద్వారా ఒక ఫెసిలిటీ కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరు, ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, కరోనా ఎఫెక్ట్ కాని వాళ్ళకు కూడా సడన్గా రకరకాల ఇబ్బందులు ఆరోగ్యపరంగా కలుగుతూ ఉన్నాయి. వీటికి అందుబాటులో ప్రతి ఒక్కరు టెస్టులు ఉండాలని కోరుతున్నాను. నాకు తెలిసి చాలామంది కూడా జనరల్ టెస్టులు ఇప్పుడు పెరిగాయి. జనరల్ టెస్టులు చేయించుకోవటం అనేది ఇప్పుడు ఆలోచన అనేది ప్రజల్లో చాలా బాగా పెరిగింది. మనకి ఏమున్నా ఇంతవరకు ఏదైనా డిసీజ్ వస్తేనో, లేకపోతే ఏదైనా అనారోగ్యం అయితేనే టెస్టులు చేయించుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా జనరల్ టెస్టులు కూడా చేయించుకోవాలి, జనరల్ చెకప్ చేయించుకోవాలనే ఒక ఆలోచన పెరిగింది. వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఈ మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ రావడం కూడా, మనకు ఆల్రెడీ కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఇది లేటెస్ట్ టెక్నాలజీతో లో ప్రైసెస్తో ఇవ్వడానికి సంస్థ ప్రతినిధులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. పణివర్మ గారు చెప్పింది ఏంటంటే అఫోర్డబుల్ రేట్లో టెస్టులు మేము చేయడానికి ముందుకు వచ్చామని చెప్పారు. నేను ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు చేయాలి. ఆ విధంగా ఈ సంస్థ ద్వారా ఆరోగ్య సమస్యలు వారికి ఏమైతే అక్యురేట్గా, ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ ఇంకొక ట్రీట్మెంట్ చేసి అవసరం లేకుండా ఏదైతే మనకి ఇబ్బంది ఉందో దాన్ని ఫైండ్అవుట్ చేయడానికి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఐ వెరీ వెరీ హ్యాపీ. కలర్ డాప్లర్ చేస్తానన్నారు, అది యాంజియో, ఎంఆర్ఐలో యాంజియో ఉంది. యాంజియోలో ఉంటుంటే మీకు ఇంటర్వెన్షన్ యాంజియోగ్రామ్ అంటుంటుంది. ఎందుకంటే మనం ఒక మెయిన్ కానీ ఆర్టరీ కానీ కొలిసి వితౌట్ ఎనీ ఏ ఇంటర్వెన్షన్ లేకుండా యాంజియోగ్రామ్, హార్ట్లో ఏమన్నా బ్లడ్ వెసల్స్ ఏమన్నా మూసుకుపోయినాయో లేదో కూడా చెప్పేస్తుంది. అటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అడిషి ఆల్ ద బెస్ట్. అండ్ మై సన్ ఉన్నాడు, నేను మేము ఓల్డ్ అయిపోయాం ఇప్పుడు, దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ మై సన్ను. ఇది ఈ స్టేజ్ మై సన్ సత్యనారాయణ రాజు గారు అబ్బాయి కాదు, మా అబ్బాయి కన్నా ఐఎమ్ ప్రమోటింగ్. థ్యాంక్ యూ. నమస్తే అందరికి. మెడ్క్వెస్ట్ లార్జ్ కార్పొరేట్ చైన్ ఆఫ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కాకినాడ, వీ ఆల్సో వాంటెడ్ టు గో టు డిఫరెంట్ అదర్ స్టేట్స్ ప్యాన్ ఇండియా లెవెల్. ఇది మా 14th సెంటర్ అవుట్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అండి. ఇక్కడ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎంఆర్ఐ, సిటీ 32 స్లైస్, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఆల్ హైఎండ్ టెస్ట్ జరుగుతాయి. మై ఇంటెన్షన్ ఈజ్ టు కాకినాడకి ఒక లార్జ్ కార్పొరేట్
మెడికల్ డయాగ్నోస్టిక్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలని మేము లాంచ్ చేశాము. మీ అందరి సహాయ సహకారాలతో మేము ముందుకు తీసుకెళ్లాలని, నెక్స్ట్ బ్రాంచెస్ కూడా ఇంకా భీమవరం అండ్ అదర్ కాకినాడ రీజియన్లో ఓపెన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. చాలా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయి. మీ అందరి సహాయ సహకారాలు కావాలని ప్రార్థిస్తున్నాను.